పేదవాడికి పంటను అన్నం దక్కాలని, పేదవాడికి ఒంటి నిండా గుడ్డలు తొలగాలని, తెలుగు జాతి అవమానపరుస్తుండే తెలుగు జాతిని, తెలుగు జాతి మానాన్ని కాపాడాలని, తెలుగు వాడి వాడికి వేడికి, తెలుగు వాడి ఆత్మ గౌరవానికి నిదర్శనంగా ఒక తెలుగు బిడ్డ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పిలుస్తోంది రా కదలి రా అని పిలుపునిస్తే ఆయన గళం పెట్టే తెలుగు వాడి పుట్టుక పుట్టిన ప్రతి ఒక్కడు ఆయనతో చేతులు కలిపి కదం తొక్కారు ముందుకు సాగారు. ముఖ్యంగా ఆడపడుతుంది ఆయనకి వీర శిలకాలు తిట్టి మంగళహారతులు పట్టి అన్నా అని అప్పుడు చేసుకున్నారు. అందుకనేమో బహుశా మహిళలంటే ఆ మహానుభావులు అభిమానం. ఏం చేయాలి వాళ్ళు? కాంగ్రెస్ దేశాన్ని దోపిడీ చేసిన కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలి? ఏం చేయాలి? ఇది ఏం రాజ్యం? కాంగ్రెస్ అంటే ఏ రాజ్యం? దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం. చెప్పు, ఇదేమి రాజ్యం? ఇదేమి రాజ్యం? ఇదేమి రాజ్యం? ఇదేమి రాజ్యం? ఈ దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం తరిమి కొట్టాలంటే వచ్చే ఎన్నికల వాళ్ళని పంచి ఊడిపోయాలా? ఇప్పుడు దాకా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏం చేశాడు? ఏం చేశాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి? పాదయాత్రలు చేశాడు. అయ్యా అమ్మా, ఓట్లు వేశాడు, ఓట్లు వేసుకున్నాడు, వందల కిలోమీటర్లు తిరిగాడు. తిరిగేం చేశాడు? తెలంగాణ కోసం నేను ఉన్నాను, తెలంగాణ కోసం సభకంగా ఉన్నాను అంటాడు. వెళ్ళాడు. నక్సలైట్లు, ఏ నక్సలైట్లు అయితే పేద ప్రజల కోసం పోటాడుతున్నారో నక్సలైట్ల కోసం మేము వాళ్ళ జన జీవన సమంతిలో కలుపుతామని చెప్పి వాళ్ళతో మీటింగ్స్ పెట్టుకున్నారు. ఆయన ప్రామిస్ చేస్తాం అని చెప్పి, అలాగే రైతులు, ఇది రైతు బంధువులు రాజ్యం, ఇది రైతుల కోసం ఉంటామని చెప్పి ఈ మూడు నిర్ణయాలు పదవిలోకి రాగానే ఏం చేశాడు? నక్సలైట్లు టాక్స్ అని చెప్పేసి విచక్షణారహితంగా 80 నుంచి 85 మంది పైచిలకు నక్సలైట్లని నిర్దాక్షిణ్యంగా కాల్ చేసిన ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి. తెలంగాణ 2004లో మేము తెలంగాణ సమూహం అదుగో తెలంగాణ, ఇదిగో తెలంగాణ, అదుగో ఇదిగో తెలంగాణ, అదిగో ఇదిగో తెలంగాణ అని చెప్పి రాజశేఖర్ రెడ్డి ఏం చెప్పారు 2008లో అంటే ఎంటైర్ కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యా ఇప్పుడప్పుడు రాదు, 2009లో మాకు తెలియదు, ఇప్పుడప్పుడు రాదు, ఇప్పుడు వస్తాం మాకే తెలియదు అని చెప్పి వెన్ను పోటు పొడిచిన తెలంగాణ పాదానికి వెన్ను పోటు పొడిచిన వ్యక్తి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకి ఏం చెప్పారు? నడుస్తా రైతుల బాధలు నేను తెలుసుకున్నాను, మీరు రైతుల కోసం అవి చేస్తారు, రైతుల కోసం ఇవి చేస్తానని చెప్పి ఆఖరికి ఏం చేశారయ్యా అంటే ఎస్సీ సెంటర్ పెట్టి మామూలుగా అరెకరం బాగాని కాలెకరం బాగాని ఒకటి రైతుల్ని రెండు పాలు చేశారు. వాళ్ళకి తెలుసు, తిండి కూడా లేకుండా చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం.